हेलो फ्रेंड्स, वेलकम बैक टू प्रशांत स्मार्टिक यूट्यूब चैनल। इवाल मन चैनल लो यूट्यूब की एडसेंस की संबंध उंदा लेदा अन्न पॉइंट गुरिंचि, अलागे इप्पुडु एडसेंस अने पदं नेनु एंदुकु वाडतानु अनि, मन चैनल की दानिकि संबंध उंदा लेदा अने पॉइंट नेनु लास्ट लो माट्लाडता। सो फस्ट यूट्यूब की एडसेंस की लिंक उंदी, एंदुकंटे यूट्यूब की जनरल गा ओक ఎవరైనా ఒక యూట్యూబ్ స్టార్టింగ్ లో ఛానల్ స్టార్ట్ చేస్తున్నప్పుడు మనీ గురించి ఆలోచించారు, ఫస్ట్ పాయింట్, ఫస్ట్ ప్యాషన్ అంటే పాపులర్ అవ్వాలని. ఆ పాయింట్ అయిపోయిన తర్వాత సో మంచి రీచ్ వచ్చిన తర్వాత ఆటోమేటిక్ గా యూట్యూబ్ మన పెర్ఫార్మెన్స్ మన దానికి ఖచ్చితంగా మానిటైజేషన్ అని ఉంటుంది. సో మానిటైజేషన్ రావాలంటే వాళ్ళకి ఒక థ్రెషోల్డ్ లిమిట్ అయితే ఉంది, ఏంటంటే 4000 వాచ్ అవర్స్, 1000 కే, దట్ మీన్స్ 1K సబ్స్క్రైబర్స్ రావాలి. సో 1K సబ్స్క్రైబర్స్ ఈజీగా వచ్చేస్తారు చాలా మంది, కానీ వాళ్ళందరూ కష్టపడే దేనికోసం అంటే 4000 వాచ్ అవర్స్. సో 4000 వాచ్ అవర్స్ వచ్చిన తర్వాతనే మన ఛానల్ మానిటైజ్ అయింది. సో ఇప్పుడు మన ఛానల్ అయితే మానిటైజ్ అయింది. సో మానిటైజ్ అయింది వెంటనే డబ్బులు వస్తాయా అంటే మనకి అది కూడా రాదు. సో ముందు మనము కంటెంట్ మీద ఫోకస్ చేయాలి. సో కంటెంట్ మీద ఫోకస్ చేసిన తర్వాతనే చాలా టైం అయితే తీసుకుంటుంది రావడానికి. సో మనం అయితే పేషెన్స్ ఉండాలి. సో పేషెన్స్ తో మనం చేసుకొని మన కంటెంట్ మీద మనం బిలీఫ్ పెట్టుకొని మనం చేయాలి. సో చివరికి 4000 లిమిట్ వచ్చిన తర్వాత మానిటైజ్ అయితే అవుతుంది. సో మానిటైజేషన్ అయిపోయిన తర్వాత మనకి ఎప్పుడైతే మనకి పేమెంట్స్, మనం ఛానల్లో అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అవుతాయి, అడ్వర్టైజ్మెంట్స్ ప్లే అయిన వాటికి పేమెంట్ ఏదైతే వచ్చిందో మనకి $10 వస్తాయి. ఎప్పుడైతే మన ఛానల్ కి $10 రీచ్ అవుతుందో అప్పుడు మనకి గూగుల్ వచ్చేసి పర్సనల్ ఐడెంటిఫికేషన్ అనేది చేయడానికి మనకి మనకు ఒక మెయిల్ పంపిస్తుంది. సో దాని ద్వారా ఆ లింక్ ద్వారా ఈ యాడ్సెన్స్ అకౌంట్ కి లింక్ అవుతుంది. ఒకవేళ మీరు రిజిస్టర్ చేసుకోకపోతే అక్కడ రిజిస్టర్ చేసుకుంటారు. సో ఆ రిజిస్టర్ చేసుకున్న తర్వాత అక్కడ మీరు వెరిఫికేషన్ కింద ఓటర్ ఐడి కానీ లేదా పాన్ కార్డు కానీ లేదా డ్రైవింగ్ లైసెన్స్ ఈ ప్రూఫ్స్ ఇవ్వచ్చు, కానీ ఆధార్ కార్డు మాత్రం తీసుకోవద్దు. సో మాక్సిమం మీకు అప్రూవ్ అవ్వాలంటే ఖచ్చితంగా మీరు పాన్ కార్డు అయితే ఇవ్వాలి. సో పాన్ కార్డు అయితే విత్ ఇన్ సెకండ్స్ లో అయిపోతుంది, ఒక్కోసారి 2-3 మినిట్స్ తీసుకొని వెరిఫికేషన్ అయిపోతుంది. ఒక్కొక్కసారి మీరు సరైన ప్రూఫ్ మ్యాచ్ అవ్వకపోతే అది కనుక పెండింగ్ పడిపోతుంది. సో మీకు మ్యాచ్ అవ్వాలంటే ఖచ్చితంగా అదే నేమ్ ఏదైతే ఉందో పాన్ కార్డు గవర్నమెంట్ ప్రూఫ్ ఏదైతే సబ్మిట్ చేస్తున్నారో సో సేమ్ దాన్ని ఇవ్వండి. అది ఇక్కడ అయిపోయిన తర్వాత ఇమ్మంటే అయిపోయింది. ఆ తర్వాత 2-3 డేస్ లో మీకు ఒక మెయిల్ వస్తుంది, ఏంటంటే మీ అడ్రస్ ఏదైతే అడ్రస్ ఇస్తారో మీరు మీ యాడ్సెన్స్ అకౌంట్ లో, సో అడ్రస్ కి మీకు ఒక గూగుల్ పిన్ అయితే వస్తుంది. సో ఆ పిన్ అంటే పర్సనల్ ఐడెంటిఫికేషన్ నెంబర్, ఆ పిన్ ఎంటర్ చేస్తే ఆ పిన్ మీకు 2-3-4 వీక్స్ లో వస్తుంది అని చెప్పి ఒక మెయిల్ వస్తుంది 2-3 డేస్ తర్వాత ఈ పర్సనల్ ఐడెంటిఫికేషన్ అయిపోయిన తర్వాత. అది వచ్చిన తర్వాత ఆ పిన్ అనేది 3-4 వీక్స్ మీకు వస్తుంది. ఒకవేళ రాకపోతే 3-4 వీక్స్ తర్వాత మీరు రీసెంట్ పిన్ కొట్టండి. రీసెంట్ పిన్ అంటే అదే అప్పుడు పంపించే ముందు ఒకసారి మళ్ళీ అడ్రస్ ఒకసారి కరెక్ట్ గా చెక్ చేయండి, మీరు ప్రొవైడ్ చేసిన అడ్రస్ కరెక్ట్ కదా, చెక్ చేసి రీసెంట్ పిన్ కొడితే డూప్లికేట్ పిన్ అనేది పంపిస్తారు. సో ఆ పిన్ అనేది 3-4 వీక్స్ మీకు వచ్చిన తర్వాత ఆ పిన్ వ్యాలిడ్ వచ్చేసి 4 మంత్స్ దాకా ఉంటుంది. ఈ లోపు మీరు అయితే ఆ పిన్ ఎంటర్ చేస్తే అయిపోతుంది, 4 మంత్స్ లోపు ఈ ప్రాసెస్ అయితే మీరు కంప్లీట్ చేయాలి. 4 మంత్స్ తర్వాత మీకు ఏదన్నా రివెన్యూ వచ్చినా రాదు. సో $10 రాగానే రివెన్యూ వస్తుందా అంటే రాదు. ఖచ్చితంగా మినిమం థ్రెషోల్డ్ లిమిట్ మనకి ఉంది. ఇక్కడ పేమెంట్స్ మనకి స్టార్ట్ అవ్వాలంటే ఖచ్చితంగా $100 మన ఛానల్ కి రావాలి. $100 వచ్చిన తర్వాత మాత్రమే వస్తుంది, మీకు ఒక 6-డిజిట్ పిన్ కోడ్ వస్తుంది మన ఛానల్ కి. ఇప్పుడు చెప్పే కదా మన ఛానల్ లింక్ ఎలా ఉంది. సో మన ఛానల్ కి అయితే యాడ్సెన్స్ నుంచి అడ్రస్ వెరిఫికేషన్ సంబంధించి ఇలా వచ్చింది. సో ఇక్కడైతే మీకు స్పీడ్ పోస్ట్ ద్వారా వచ్చింది, ఇది గూగుల్ యాడ్సెన్స్ మనకి. సో ఇక్కడ ఏదైతే డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తారో ఇక్కడ ఎడ్జెస్ ఫస్ట్. సో సైడ్ ఎడ్జెస్ ఫస్ట్ చేస్తే మన లోపల పిన్ అయితే ఉంటుంది. ఇప్పుడు మనం అయితే దీన్ని సైడ్ ఎడ్జెస్ రిమూవ్ చేద్దాం మీ కళ్ళ ముందే. సో ఇప్పుడు మన కళ్ళ ముందే నేను సైడ్ ఎడ్జెస్ అయితే రిమూవ్ చేస్తున్నాను. సో దీని లోపల 6-డిజిట్ పిన్ కోడ్ ఉంటుంది, ఈ పిన్ కోడ్ ఎంటర్ చేయాలి. అది ఎక్కడ ఎంటర్ చేయాలంటే ఆ డైరెక్ట్ యాడ్సెన్స్ అని చెప్పి మీ యూట్యూబ్ అకౌంట్ ఏదైతే యూస్ చేస్తున్నారు జీమెయిల్, ఆ జీమెయిల్ తో మీరు లాగిన్ అవ్వాలి తర్వాత ఈ పిన్ ఎంటర్ చేయడానికి. అక్కడ వెరిఫికేషన్ పేమెంట్స్ దగ్గర వెరిఫికేషన్ చెక్ అని ఉంటుంది, దాంట్లో పిన్ ఎంటర్ చేయమని చెప్పి ఉంటుంది. సో పిన్ అయితే మీరు ఎంటర్ చేసేటప్పుడు ఖచ్చితంగా చెక్ చేసుకోండి. ఇప్పుడైతే మీకు నేను తెస్తున్నాను సైడ్ ఎడ్జెస్ రిమూవ్ చేయండి అని. సో సో ఈ విధంగా అయితే మనకి ఉంటుంది. సో దీని లోపల అయితే మనకి ఇక్కడ మనకి 6-డిజిట్ పిన్ కోడ్ అయితే ఉంటుంది ఈ ఏరియాలో. సో ఇది ఇప్పుడు మన ఛానల్ కి అయితే నేను అడ్రస్ వెరిఫికేషన్ అయితే కంప్లీట్ చేస్తాను ఈ వీడియో తర్వాత. సో అది ఎందుకు ఇందాక మీకు చెప్పానంటే మనకి యాడ్సెన్స్ సంబంధించి అడ్రస్ వెరిఫికేషన్ అయితే వచ్చింది, దీంతో మనకి పేమెంట్ స్టార్ట్ అవుతుందా అంటే లేదు. సో ఎప్పుడైతే మనకి $100 రీచ్ అవుతుందో అప్పుడు మాత్రమే మన ఛానల్ కి పేమెంట్స్ అనేది ఇవ్వటం యూట్యూబ్ నుంచి, యూట్యూబ్ యాడ్సెన్స్ నుంచి యూట్యూబ్ మన అకౌంట్ కి
మనం ఏదైతే బ్యాంక్ మనం బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి దీని తర్వాత సో దాంట్లో మనకి ట్రాన్స్ఫర్ అవుతుంది సో ఇది వెరిఫికేషన్ ప్రాసెస్ మోనటైజేషన్ అయిన తర్వాత సో రీచ్ అవ్వాలంటే మీ ఒక సపోర్ట్ చాలా ఉండాలి నేనైతే చాలా కష్టపడ్డాను వీడియోకి మోనటైజేషన్ అవ్వడానికి చాలా రోజుల తర్వాత మోనటైజేషన్ అయితే అయింది కానీ ఇప్పటికి నాకు పేమెంట్స్ అయితే స్టార్ట్ అవ్వలేదు $10 ఇప్పటికి చాలా రోజులైంది ఈ మోనటైజేషన్ స్టార్ట్ అయ్యి కానీ మనకైతే ఎటువంటి పేమెంట్స్ అయితే రావట్లేదు సో మీ ఒక సపోర్ట్ ఇంకా పైన కూడా ఇంకా సపోర్ట్ ఉంటుందని ఆశిస్తున్నాను మీకు ఏదైనా సజెషన్స్ కానీ ఇవ్వాలంటే కమెంట్ సెక్షన్ లో కింద పోస్ట్ చేయండి నేను దాన్ని బట్టి చూస్తాను ఛానల్లో మరిన్ని లైవ్ ఇన్స్ కావాలా లేదా అలాగే కమెంట్ సెక్షన్ లో పెట్టండి అలాగే మీ సపోర్ట్ ఇక ఇప్పుడు దాకా ఉంది ఇక పైన కూడా ఇంకా ఉంటుంది ఇంకా మంచి మంచి ఆలోచనతో కొత్తగా మన ఛానల్ ని ముందుకు తీసుకెళ్ళడానికి నా ప్రయత్నం అయితే నేను బాగా చేస్తాను మీ ఒక సపోర్ట్ మీ యొక్క ఎంకరేజ్మెంట్ తోనే అది సాధ్యమవుతుంది సో మీ యొక్క ఎంకరేజ్మెంట్ సపోర్ట్ ఇక పైన ఇంకా బాగా ఉంటుందని చెప్పి సబ్స్క్రైబర్స్ మంచిగా మన ఛానల్ కి విజిట్ చేస్తారని ఆశిస్తున్నాను ముందు మన ఏదైనా కొత్తగా ఎవరైనా యూట్యూబ్ చేస్తుంటే వాళ్ళకి ఒకటేం చెప్తా ముందు మీ కంటెంట్ మీద ఫోకస్ చేయండి ఆటోమేటిక్ గా రెవెన్యూ అంటే దాని అర్థం మోనిటైజేషన్ ఇవన్నీ అయిపోతాయి కాకపోతే ఒకటి ఫస్ట్ పేషెన్స్ ఉండాలి ప్యాషన్ ఉండాలి ఇవన్నీ ఉంటాయి కదా ఓర్పు సహనం అని సో ఇలాంటివన్నీ ఇక్కడ యూట్యూబ్ లో అయితే ఉండేది అలాంటప్పుడు సక్సెస్ అవుతుంది సో నేనైతే ఇది ఇప్పుడుగా ఛానల్ నుంచి స్టార్ట్ చేశాను సో అది సో థ్యాంక్ యూ మన ఛానల్లో టెక్నాలజీకి సంబంధించి అలాగే ఎడ్యుకేషన్ సంబంధించి సెంట్రల్ లైన్ మెథడ్ ప్రీ స్ట్రెస్డ్ కాంక్రీట్ లాసెస్ ఆఫ్ ప్రీ స్ట్రెసింగ్ ఇలాంటి మరిన్ని వీడియోస్ అలాగే ఇంగ్లీష్కి సంబంధించి కొన్ని టాపిక్స్ కూడా ఉన్నాయి అలాగే మొబైల్ సంబంధించి కూడా మన ఛానల్స్ ఉన్నాయి సో ఇక్కడ సెంట్రల్ లైన్ మెథడ్ ఇది వచ్చేసి 28 marks చాలా సింపుల్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేశాను 1K+ సబ్స్క్రైబర్స్ అయితే రీచ్ అయింది సో మరిన్ని వీడియోస్తో ఇంకా ముందుకు వెళ్ళి 5K సబ్స్క్రైబర్స్ త్వరలో రీచ్ అవ్వాలనుకుంటున్నాను